యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను సింగంశెట్టి మురళీభవన్ రావు. డిప్రెషన్ అండ్ డిజార్డర్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి మనం సమాజంలో చూస్తూ ఉన్నాం, ఎంతోమంది డిప్రెషన్ లోనవుతున్నారు అనే మాట వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఒక ఇంట్లో ఒక వ్యక్తికి డిజార్డర్ కానీ డిప్రెషన్ కానీ వచ్చిందనుకోండి, ఆ వ్యక్తికే కాకుండా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ నరకాన్ని చూడాలి. మరి ఈ డిజార్డర్కి ఈ డిప్రెషన్కి పరిష్కార మార్గాన్ని మనకు సూచించడానికి విజయవాడ పాజిటివ్ థింకర్స్ క్లబ్ మెంబర్ అయిన స్మైలో ప్రేమానంద్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఆ విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి సార్, ఇప్పుడు మనం సమాజంలో చూస్తూ ఉంటాం, కొంతమంది బా మా వాడు డిప్రెషన్లోకి వెళ్ళాడండి, మా వారు డిప్రెషన్లోకి వెళ్ళారు, మా ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళింది, మా బాబు మా అమ్మాయి ఇలా డిప్రెషన్కి వెళ్ళారు అని అంటుంటారు. అసలు డిప్రెషన్ అంటే ఏంటి? ఈ డిప్రెషన్ అంటే నష్టపోయినాను, ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ సామాజిక పరంగా కానీ శారీరక పరంగా కానీ నష్టపోయినాను, నష్టపోతూనే ఉన్నాను, ఇంకా దీనికి ఆపు అడ్డం లేదు, అయిపోయింది నా బతుకంతా నాశనం అయిపోయింది అనేటువంటి భావనకు లోనే నాకెవ్వరు సహకరించటం లేదు, కుంగిపోతున్నాను, నాశనం అయిపోతున్నాను, నరకం చూస్తున్నాను అనేటువంటి ఫీలింగ్లో ఉండిపోతాడు. వాళ్ళు ఫీల్ అయిపోతారు, ఫీల్ అవుతూనే ఉంటాడు. ఇంకా ఏదో అన్నం తినవంటే తింటాంలే అంటాడు, వస్తే ఎంత తింటాడో వాడే తెలియదు, తింటానే ఉంటాడు. మరి తినకుండా ఉంటే తినకుండానే ఉంటాడు, పడుకుంటే పడుకోనే ఉంటాడు, పడుకోకపోతే పడుకోనే పడుకోడు. ఇట్లాంటప్పుడు వాడిని చూసేమనుకుంటారంటే మా వాడు ఏదో డిప్రెషన్లో ఉన్నాడండి, వాడు ఎవ్వరి మాట వినిపించుకోవడం లేదు, వాడు ఎందుకున్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియడం లేదు, పనికి పోరా అంటే పోతానంటాడు, వెళ్తాడంట, అక్కడ కూడా ఏదో ఉంటాడంట, ఉన్నంత వరకు ఉంటాడంట, ఏదో ఆలోచనలు చేస్తుంటాడు, పని చేసినంతవరకు చేస్తున్నాడు, అవసరం ఉన్నంతవరకు చేసుకుంటున్నాడు అనుకుంటాడు, ఆ తర్వాత లేదు. ఇప్పుడు ఎంత డిప్రెషన్లో ఉన్న కాలకృత్యాలు తీర్చుకుంటున్నాడుగా, అంటే వీళ్ళకి కొంత భాగం తెలుసు ఓకే, కానీ అవసరం లేదు అనుకున్నాడు. ఈ జీవితం దుర్భరం అంటే ఒక నిరాశ నిస్పృహకి లోనవుతాడు. దీన్ని కుంగుబాటు అంటారు. డిప్రెషన్ మీన్స్ కుంగుబాటు. ఒక మనిషిలో వచ్చిన ఎస్ నిరాశపోతూనే ఉంటాడు. ఇంక వాడికి ఆశ అనేది లేదు, నువ్వు ఎంత ఇది పెట్టినా కానీ ఇదంతా నాకెందుకండి, అయిపోయిందండి, నా బతుకు సర్వనాశనం అయిపోయింది. జనరల్గా ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటారు? ఒక మనిషి తను తన మీద తనకు నమ్మకం లేకుండా పోవడం. తను ఎప్పుడు కూడా ఏంటంటే తన మీద తన నమ్మకం ఉంటేనే ముందుకు జరుగుతాడు, నమ్మకం నడిపిస్తుంది ఓకే, అపనమ్మకం భయపెడుతుంది. నమ్మకం ఎప్పుడైతే నశించిందో మనిషి జంకిపోతాడు. నేను మిమ్మల్ని నమ్ముకొని ఉంటే ఎంతసేపు నమ్ముకుంటా, నన్ను నేను నమ్ముకుంటే నడుస్తా, కానీ మిమ్మల్ని నమ్ముకుంటే నేను ఎందరు నడవగలను, ఎప్పుడు చేయొదులు పెట్టేస్తారో తెలియదు కదా. ఆ నమ్మకం అనేటువంటిది ఇతరుల మీద నమ్మకాన్ని పెట్టుకున్నటువంటి వాడు కుంగిపోతాడు, అంటే తన మీద తన నమ్మకాన్ని కోల్పోతాడు. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, మా నాన్న చేయబట్టుకొని చిన్నప్పుడు అంతా నడిచాను నేను, పెద్ద అయినా కూడా మా నాన్నే ఉన్నాడు. నాన్న చనిపోగానే నేనేమనుకున్నాను, ఇంకా నా బతుకు శూన్యం అనుకున్నా. ఆడు కుంగుబాటులోకి వెళ్తాడు. అప్పుడు నాలాంటోడు మీలాంటోడు వస్తారు, రే నీకేవరా, మీ నాన్నలాగా బతకగలవరా నువ్వు, నీకేవరా, ఆయన చూస్తుంటే నిన్ను చూసినట్టుంటుంది, నిన్ను చూస్తుంటే ఆయన చూసినట్టుంటుంది అని వాడిని మోటివేట్ చేసేటువంటి వాడు పక్కన ఉంటే వాడు మళ్ళీ రైజ్ అయ్యి అవును కదా అనుకుంటాడు. ఆ పక్క ఉన్నటువంటి వాళ్ళు కూడా వీడింతే, ఇంకా వీళ్ళ నాన్న లేడు, వాడు అయిపోయినాడు, వీడు బతకలేడు అనే మాటలు వినపడేటప్పటికి వాడు ఏమైపోతాడంటే మా నాన్న లేడు, నా బతుకు శూన్యం అయిపోయింది అనేటువంటి ఫీలింగ్లోకి వెళ్తాడు. ఒక మొక్క బతకడానికి ఎంత జాగ్రత్తలు అవసరమో ఒక మొక్క పతనం అవడానికి కూడా అదే పరిస్థితి. ఇక్కడ కూడా అదే పరిస్థితి. మొక్కకి కంచి ఉండాలి, ఇక్కడ చుట్టూ మంచి ఉండాలి. మొక్కకి కంచి మనిషికి మంచి చుట్టూ ఉండాలి. మరి ఈ డిప్రెషన్ అనేది మనకి ప్రతి ఒక్క వ్యక్తిలో అది ఎలా గుర్తించాలి? ఇప్పుడు అది అంటే వాడు చేస్తున్నటువంటి పని మానేసేసి పనికి సుముఖంగా ఉండడం. వాడు దైనందిన జీవితంలో తన పనులు కూడా స్నానం కూడా చేయడం, అంతకుముందు చాలా ట్రిమ్గా ఉండేవాడు, నిద్రలే స్నానం చేస్తాడు, బ్రష్ చేస్తాడు, అంతే చేస్తాడు. ఇప్పుడు చేయడం లే, స్నానం చేయడం లే, పిలిస్తే వస్తాడు అన్నానికి, కూతురు తింటున్నాడు, ఎంత తింటున్నాడో తెలీదు, ఏం తింటున్నాడో తెలీదు, తింటూనే ఉంటాడు.
ఇంతకుముందు అలా కాదు. ఉప్పు లేదంటే కనుక్కునేవాడు, పప్పు బాగలేదంటే చెప్పేవాడు, ఇప్పుడు అట్లా లేదు. వాట్ హ్యాపెనింగ్? సంథింగ్ గోయింగ్ ఆన్. వాడు వాళ్ళు లేడు. మరి డిజార్డర్ అంటే? డిజార్డర్ అంటే ఏంటంటే, ఇక్కడ ఒక అద్భుతం. ఈ నష్టపోయినాను నష్టపోతున్నాను అనేది డిప్రెషన్లో తీసుకెళ్తే, నష్టపోకుండా ఉండడానికి చేసే ప్రయత్నమే డిజార్డర్. నష్టపోకుండా ఉండడానికి తనలో తాను ఒక రూపాన్ని ఎంచుకుంటాడు. దాన్ని మేమేమంటామంటే అడిషనల్ సబ్ కాన్షియస్ మైండ్ అంటాం. ఓ అడిషనల్ సబ్ కాన్షియస్ మైండ్ ప్రిపేర్ అయ్యి అది సర్వైవ్ కావడానికి ఒక ఐడియా వేస్తుంది. ఇప్పుడు చిన్నప్పుడు తమాషా, బడికి వెళ్ళాలి, బడికి వెళ్ళబుద్ధి కాలేదు, అప్పుడు మనం ఏమంటాం, అమ్మ కడుపు నొప్పి ఉందమ్మా అంటాం. అది కూడా వన్ కైండ్ ఆఫ్ డిజార్డర్, బట్ కరెంట్ డిజార్డర్ అంటే అది తాత్కాలికంగా వాడుకున్నాము, ఆ తర్వాత మళ్ళీ మామూలుగా ఉన్నాం, ఇబ్బంది లేదు. కానీ ఈ పెద్ద సమస్యని పరిష్కారం కోసం వాడు స్టాండ్ చేసుకుంటాడు. ఉదాహరణకి ఒక భర్త భార్య ఉన్నారు, భర్త చెప్పిన మాట వినడం లేదు, తీసుకొచ్చిన డబ్బులు ఏదేదో పేకాడతాడో లేకపోతే ఏం చేస్తాడు ఏదేదో చేసేస్తున్నాడు, వాడు చెప్పిన మాట వినడం లేదు. చాలా మంచివాడే, భార్యకు అర్థం కావట్లే, భర్తను సరైనటువంటి మార్గంలో పెట్టుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసింది. ఈ అమ్మాయికి ఏమనిపించిందంటే, దెయ్యం పట్టినట్టుగా చేస్తే వీడు మాట వింటాడు అనుకుంది. ఉన్నట్టుండి ఒకసారి ఇరగబడిపోయింది. ఓ, పడిపోయేటప్పటికి ఒరి 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 ఏమైపోయిందంటే, నీళ్ళుక్కుంటా ఉంది, వాడిని తిరగబడుతుంది, తాగుతా నువ్వా, తాగుతా నువ్వా, నాకు తాగుడు పడదు, నేను అది ఇది అని మాట్లాడింది. అంటే అది మాన్పించడానికి ఈ అమ్మాయి ఒక ఎత్తేసింది. అక్కడ దెయ్యం లేదు, పోతా లేదు. సరే, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఒక పోతా వైద్యుడి దగ్గర తీసుకెళ్తారు. అంటే అది నటన అంటారా, లేకపోతే ఆమెకి తెలియకుండానే మనసు క్యారెక్టర్ ప్రిపేర్ చేసుకుంది, ఇంతకంటే మార్గం లేదనుకుంది. అంటే ఒక రంగం నటన అనాలా? నటనే, నటనని ఆమెకు తెలియదు. ఇక్కడ ఇంకో తమాషా ఉంది. ఈ అడిషనల్ సబ్ కాన్షియస్ మైండ్కి కాన్షియస్ మైండ్కి కనెక్షన్ ఉండదు. ఈ అడిషనల్ సబ్ కాన్షియస్ మైండ్కి రిలేషన్షిప్ ఉండదు, సొసైటీ మైండ్ ఉండదు. తను అనుకున్నది నెరవేర్చుకోవడానికి ఒక క్యారెక్టర్ డిజైన్ చేసుకుంటుంది. ఇప్పుడు మీరు అపరిచితుడు సినిమా చూస్తుంటారు, దాంట్లో చూడండి, వాడికి లంచం తీసుకోవడం అంటే ఒళ్ళు మంట పడదు. ప్రభుత్వం ఈలో ఈ ఇటువంటిది నిర్లక్ష్యం అనేటువంటి దానికి వాడు వ్యతిరేకం, దాన్ని పూర్తిగా పట్టుకున్నాడు. తను ఇష్టపడేటువంటి అమ్మాయి లంచం ఇవ్వడానికి రెడీ అయితే ఆ అమ్మాయి అక్కడ ప్రేమికురాలుగా కనపడలా, లంచం ఇచ్చే దుర్మార్గురాలుగా కనిపిస్తుంది. ఆ అమ్మాయిని మంటల్లో వేయడానికి కూడా వాడు స్థిరపడతాడు. చూడండి లాస్ట్ సీన్లో, అంటే అక్కడ ఏం తెలియడం లేదా అంటే ఆ మూమెంట్లో ఆ పరిస్థితిలో అడిషనల్ సబ్ కాన్షియస్ మైండ్కి రిలేషన్షిప్ ఉండదు కనుక తను అనుకున్నది నెరవేర్చుకోవడానికి ముందుకెళ్తుంది. అందుకని పేపర్లలో చూస్తుంటాం, ఒక బిడ్డల్ని బావిలో వేసేసిన తల్లి వేసేసిన తర్వాత ఏడుస్తుంది. వేసేటప్పుడు అడిషనల్ సబ్ కాన్షియస్ మైండ్తో ఉంది, అక్కడ సమస్యనే చూసింది. సమస్య పరిష్కరించుకోవడం కోసం బాయిలు వేస్తే బాగుంటుంది అనుకుంది, తను కూడా దూకాలనుకుంది, బిడ్డల్ని వేసేసింది. తను దూకే సమయంలో తను అలర్ట్ అయింది, సబ్ కాన్షియస్ మైండ్ ఎంటర్ అయింది, నేను చచ్చిపోవడానికి ఇష్టపడినాను, అది జరిగిపోయింది. ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్కి కాన్షియస్ మైండ్ కనెక్షన్ ఉంది కనుక దానికి రిలేషన్షిప్ ఉండి బంధుత్వం ఉంది, అంతా ఉంది. అది ఏడుస్తుంది, వేసేసింది, ఏడుస్తుంది. ఓకే, అయితే హౌ ఇది ఎందుకు జరుగుతుందంటే, సర్వైవ్ కావడం, అనుకున్నది సాధించడం కోసం ఈ డిజార్డర్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఓకే, ఒక్కొక్కళ్ళ దగ్గర అయితే, మనం ఫారెన్లో అయితే ఒక్కళ్ళ దగ్గర ఈ మల్టిపుల్ క్యారెక్టర్స్, పర్సనాలిటీస్ సో మెనీ ఉంటాయి. మనకు ఒకటి రెండు ఉంటాయి, ఒక దగ్గర అక్కడైతే ఐదారు కూడా ఉంటాయి. డిఫరెన్స్ అంటే ఎస్, ఇక్కడ ఏంటంటే ఒక డిజార్డర్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. నా ఇంట్లో నా కొడుకు డిజార్డర్ మెయింటైన్ చేస్తున్నాడు, నేను బడికి పోను అని కానీ లేకపోతే వాడు బట్టల్లోనే దొడ్డికి పోతుంటాడు కావాలని. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి, ఇరే బుద్ధుందా, లేదు దున్నపోతున్నట్టు, 20 సంవత్సరాలు ఉన్నాయి, బట్టలు లేనిరా, దొడ్డికి పోయేది అంటుంది. అప్పుడు ఇంత లోపల వాడు ఇంటనే కూర్చుంటే వాళ్ళ అమ్మమ్మ వస్తుంది, పాపం వాడికి ఏం తెలియదమ్మ, పిచ్చోడమ్మా, వాడిని ఏమన బాకమ్మ అని వాడిని బాత్రూమ్ తీసిపోయి కడిగి మళ్ళీ బట్టలు వేసి తీసుకొస్తుంది. ఇక్కడ సపోర్ట్ ఉంది. అంటే ఈ డిజార్డర్లో ఉండేటువంటి వాడు ఆ డిజార్డర్ని మెయింటైన్ చేయడం కోసం ఒక రూమ్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఆ రూమ్లో అమ్మమ్మ ఒకటి, తాతయ్య ఒకడు, నాను, వీళ్ళందరూ సపోర్ట్. ఇట్లాంటి సపోర్ట్లు ఫారెన్లో ఉండవు. సో అక్కడ ఏం జరుగుద్దంటే,
ఈ డిజార్డర్లే అడిషనల్ సబ్ కాన్షియస్ మైండ్లో 4 ప్రిపేర్ అవుతాయి. వాళ్ళకి వాళ్ళే సపోర్ట్ చేసుకుంటారు, చేసుకుని వాళ్ళతో మాట్లాడుకుంటారు. దాన్ని స్కిజోఫ్రెనియా అని చెప్తుంటాం చూడండి, వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకోవడం. నాలో నేను మాట్లాడుకోవడానికి ఒక క్యారెక్టర్ని ప్రిపేర్ చేసుకుంటా, ఇంకో క్యారెక్టర్ నేను ప్రిపేర్ చేసుకుంటా, నేను మాట్లాడుకుంటున్నా. ఎందుకంటే నేను సర్వైవ్ కావాలి, హాయిగా ఉండాలి. నాతో వీళ్ళు ఎవరు మాట్లాడడం లేదు, మాట్లాడేవాళ్ళు కూడా లేరు, నన్ను సమాధాన పరిచేవాళ్ళు లేరు, నీకేమిరా అనేవాళ్ళు లేరు. కానీ ఇక్కడ నాకు నేనే ఉన్నా, నీకేమిరా, నువ్వు రాజువి, తనకు తానే చెప్పుకోవడం దాన్ని స్కిజోఫ్రెనియా అంటాం. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, ఇక్కడ తను అనుకున్నది సాధించడం కోసం. వీళ్ళు దుర్మార్గులు కాదు, పరిస్థితుల ప్రభావంతో మనం గందరగోళం అయిపోతూ మనం నరకం చూస్తున్నావు అనుకుంటున్నావు ఇంట్లో, నువ్వు సరిగ్గా వాడితో లేవే. అసలు వాడు ఎందుకు పక్కన కూర్చుని ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? వాడు ఆ విధంగా ఉన్నాడని కానీ వాడిని తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు, వీళ్ళు ఇబ్బంది చెప్తారు, వీడు తేగలేకపోతున్నాడు, అన్ని పగలు కొడుతున్నాడు, వీడిని ఏం చేయాలంటారు? మాకు నిద్రపోనివ్వడం లేదు, మాకు వాడు నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోనివ్వడం లేదంటారు. డాక్టర్లు ఏం చేస్తారు? మందు బిళ్ళలు రాస్తారు, మందు బిళ్ళలు మత్తు బిళ్ళలే అవి వేస్తారు, నిద్రపోతారు పాపం. ఆ నిద్రపోతారు, బాగానే ఉంది, అప్పుడు వీళ్ళు హాయిగా నిద్రపోతారు. నిద్ర లేచిన తర్వాత మళ్ళీ మామూలే, మళ్ళీ మామూలే. దానికి శాశ్వత పరిష్కారం ఏదైనా ఉందా? ప్లీజ్, తప్పకుండా ఉంది. అందుకనే కదండి శాశ్వత పరిష్కారం కోసమే ఈ మోటివేషన్, కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ ప్రాధాన్యత ఇస్తారు సైకాట్రిస్టులు కూడా, సైకాలజిస్టులకు ప్రాధాన్యతను ఇస్తారు. ఎందుకనంటే వాళ్ళ ప్రమేయం లేకుండా దేఖవాళ్ళు ఒట్టి మందులు ఇచ్చిన నిద్రపోతారని వాళ్ళకి తెలుసు. అందుకని మంచి మాటలతో వాడిని మంచితనంగా సరిగ్గా సరిచేయాలి అనేది వాళ్ళకి తెలుసు. మరి మీరు అన్నట్టుగా ఈ డిజార్డర్కి డిప్రెషన్కి డిఫరెన్స్ ఏమన్నా ఉందా? ఇప్పుడు మీకు చెప్పాను చూడండి, డిప్రెషన్లో ఉండేటువంటి వాడు ఒక రూమ్ తీసుకొని ఒక రూమ్లో ఉండిపోతాడు, మంచం మీద పనుకోవడం, అట్నే ఉండిపోవడం, తినకుండా ఉండడం, పిలిస్తే తినడం, పిలవకుండా ఉంటే వాడికి బుద్ధి పుట్టినప్పుడు ఆకలేసినప్పుడు వచ్చి తినడం అట్లా చేస్తాడు, సమాజంతో సంబంధం లేకుండా ఉంటాడు. కానీ ఈ డిజార్డర్ అనేటువంటిది మాత్రం ప్యూక్లర్ కింద చెప్పాను చూడండి, వాడు అమిత రౌద్రమైన క్యారెక్టర్ అంటే ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే ఒకడు కావాలని బట్టలు ఇప్పేసి బజార్లో తిరగవచ్చు, లేకపోతే ఇంకొకడు పద్దాకా ఒకరిని విపరీతంగా తిడతా ఉండొచ్చు. నీ వల్లే జరిగింది, ఒక్కొక్క ఇళ్లలో చూస్తుంటాం అంతా నీ వల్లే, నిన్ను కట్టుకున్నందువల్ల నేను నాశనం అయిపోయినా, నిన్ను పెళ్లి చేసుకోకముందు నేను భలే ఉండే అని చెప్పి అక్కడి నుంచి మొదలు పెడతారు. ఎక్కడెక్కడికి వెళ్తారు, అసలు ఎంత మాట్లాడినా కానీ మాటలు వినిపించుకునే దశలో స్థితిలో వాళ్ళు ఉండరు, కాక ఉండరు. ఓకే, అంటే వాళ్ళు అనుకున్నది నిజం, నేను నాశనం అయిపోయినా, నీ వల్లనే, నీ వల్లనే, నీ వల్లనే, నిన్ను సర్వనాశనం చేస్తే కానీ నేను బాగుపడ్ను, నిన్ను గొంతు పిసుకేస్తాను కూడా అంటారు. నేను పిసుకుతా అంటారు, లేదా నేను పిసుక్కుంటా అంటారు. అట్లనే సూసైడ్లు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఒక కన్న కొడుకు కన్న తండ్రిని చంపుతున్నాడంటే హౌ ఇట్ పాసిబుల్? సింపుల్ యూ థింక్, చూడండి ఎట్లా వీల్ అవుద్ది, చంపేస్తున్నాడు. దాన్ని డిజార్డర్ అంటారా? అది డిజార్డరే. డిజార్డర్లో రిలేషన్షిప్ ఉండదు. ఒక మనిషిని ఒక మనిషి చంపాలంటే చిన్న విషయం అయితే కానే కాదు, అంతే కాదు, చంపాలన్నా చచ్చిపోవాలన్నా కూడా చిన్న విషయం కానే కాదు, నాట్ ఈజీ. ఎస్, కానీ అక్కడ ఆ తెంపు, ఆ తెంపడతాను ఏం, ఇంకా సరౌండింగ్స్ ఏం కనపడదు వాడికి, ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకేం తెలియదు. రిలేషన్షిప్ లేదు, సొంత భార్యని సొంత కన్నబిడ్డని చంపడానికి వెనుకాడడం లేదంటే ఆలోచించండి. 9 నెలల కడుపులో మోసి వాడిని అల్లారు ముద్దు కప్పించి జోలాలని తినిపించి చందమామ చూపించి బొవ్వ తినిపించిన తల్లి అదే బిడ్డని కత్తి పెడుతూ వస్తుందని పేపర్లో చదువుతున్నాం మనం. హౌ ఇట్ పాసిబుల్? వాట్ హ్యాపెనింగ్? ఏం జరిగింది అక్కడ? బిడ్డ ఏం చేశాడు? అంతే కదా, సమస్య సమాజంతో, ఆర్థిక పరిస్థితితో, లేకపోతే కుటుంబ పరిస్థితితో కావచ్చు, లేదా నీ ఆరోగ్య పరిస్థితి కూడా కావచ్చు, మేబీ. వాట్ హ్యాపెనింగ్? ఏం జరిగింది? ఆ బిడ్డ నిన్ను ఏం చేసింది? ఆ బిడ్డను చంపాల్సిన అవసరం ఏమో చెప్పండి. ఓకే, నేను సర్వనాశనం అయిపోయినాను, నేను ఎటు బతకలేను, నేను లేకపోతే నువ్వు కూడా బతకలేవురా, అది అక్కడ అర్థం లేనటువంటి వ్యర్థ ఆలోచన. మరి ఈ డిప్రెషన్ డిజార్డర్ అనేది ఒకే వ్యక్తిలో చూడొచ్చా, లేకపోతే ఆ వ్యక్తులు వేరు, ఈ వ్యక్తులు వేరు ఉంటారు? వస్తే డిప్రెషన్లో నుంచి డిజార్డర్లోకి వెళ్తారు. ఈ డిప్రెషన్ మనం సరైనటువంటి విధానంలో అనుకూలంగా ఉన్న చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏం కాదురా అని ధైర్యం చెబుతూ అమ్మమ్మలో, ఇంతకుముందు అయితే ఏమండి, ఇంట్లో ఒక అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు ఉండేవాళ్ళు అండి. ఒక పిల్లవాడు అట్ట మూడీగా కూర్చొని ఉంటే, రే ఇట్లారా, ఏందిరా, ఏమైందిరా,
ఏం కావాలి నీకు చెప్పు, పలకాక తీసిస్తారని నాన్న తీసేయలేదు, రే నేను తీసిస్తాలేరా దారా అని బజారు తీసుకెళ్ళి వాడు కోరుకున్న పలక తీసిచ్చో లేకపోతే వాడు అనుకున్నది నెరవేర్చో, ఏదైతే వాడు జరగడం లేదనుకున్నాడో అవి నెరవేర్చి వాడిని సంతోషపెట్టి భుజాన్ని ఎక్కించుకోనో లేకపోతే పక్కన నిలబెట్టుకోనో వచ్చేవాళ్ళు. ఈరోజు ఎవరున్నారు చెప్పండి? ఒక పిల్లవాడు అనుకున్నది నెరవేరకపోతే వాడు ఒక్కడైపోతున్నాడు, ఇంట్లో ఎవ్వరు వాడితో మాట్లాడడం లేదు, ఏమైపోవాలి వాడు? ఒక పాప ఏమైపోవాలి? ఒక భార్య ఏమైపోవాలి? ఒక భర్త ఏమైపోవాలి? సపోర్ట్స్ లేవు. ఓకే, ఆ రోజు ఒక భర్త ఇబ్బందుల్లో ఉంటే అన్నదమ్ముడు లేకపోతే అప్పచెల్లెలో లేకపోతే స్నేహితులు ఎవరో ఒకళ్ళు వచ్చి ఏమైందిరా నీకు, ఏందిరా దేనికి రా ఇట్లా అంత అవుతావు, ఏమవుతావురా చిదా అని చెప్పి దగ్గరుండి వాడిని సరిచేసేటువంటి, ఇప్పుడు సరిచేసేటువంటి వాళ్ళు లేరు. మరి గత కాలంలో ఎక్కువగా ఉండేదా ఈ ప్రాబ్లం, ఇప్పుడు ఎక్కువ ఉందా? గత కాలంలో అసలు ఇంత లేదు, ఇప్పుడు ఎక్కువ ఉంది ఈ కాలం. కారణం? అప్పుడు కుటుంబాలు కలిసి ఉండేవి, ఉమ్మడి కుటుంబాలు. ఉమ్మడి కుటుంబాలే కాకుండా పక్కింటి వాళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు కదా. పక్కింటి వాళ్ళు వచ్చేవాళ్ళు, పిల్లవాడు ఏడిస్తే పక్కింటి తల్లి వచ్చి ఎత్తుకొని వాడికి పాలు పట్టించిన రోజులు ఉన్నాయి, అన్నం పెట్టిన రోజులు ఉన్నాయి. ఈరోజు ఇంట్లో ఒక బిడ్డ ఏడుస్తుంటే ఇంట్లో వాళ్ళు తల్లి తినిపించలేకపోతే ఇంక తినిపించే వాళ్ళే లేరు ఇక్కడ. చూడండి, ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో ఎట్టుందండి, ఒకవేళ ఇంట్లో ఈరోజు పని మనిషి రాలేదు, చిమ్మాలి, ఇంట్లో ఆడవాళ్ళు నలుగురు ఉన్నారు, ముగ్గురు కోడళ్ళు ఇంకొకళ్ళు ఇంకోళ్ళు, కానీ ఎవ్వరు చీపురు కట్ట పట్టుకునే పరిస్థితే లేదు, సెల్ ఫోన్లు మాత్రం పట్టుకొని ఉంటారు, ఎవరి చేతులు ప్రతి ఒక్కరి చేతులు సెల్ ఫోన్లు ఉంటాయి, కానీ చీపురు కట్ట ఎవరు పట్టరు. మరి సెల్ ఫోన్ ప్రభావం ఎంత ఉంది మన మీద? ఇది బాగా, దీని గురించి అయితే ఇంక అసలు ఏం మాట్లాడుకోలేదు, ఎందుకంటే ప్రతిదీ మంచి వస్తువే వాడుకుంటే దాన్ని వాడుకుంటే అది కూడా చెడ్డ వస్తువే, అంటే మనం వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అంటే కత్తి లాంటిది అంతే, పళ్ళు కోసుకోవచ్చు పీకలు కోసుకోవచ్చు అంతే. ఇదంతా ఏంటంటే ప్రతిదీ టెక్నాలజీ ఇస్ ద గ్రేటర్ దాన్ అదర్స్. ఈరోజు మనం టెక్నాలజీని బట్టి మనం ఇలా కూర్చుంటున్నాం. ఈరోజు ఇంటింటికి పోయి తెలియపరచాలంటే వీ కాంట్, పాంప్లెట్లు పంచాలంటే వీ కాంట్, బట్ ఇన్ దిస్ ఛానల్ త్రూ దిస్ ఛానల్ వీ కెన్. చాలామందికి విషయం తెలుస్తుంది, అవునా అనుకుంటారు, అవునా ఇట్లా జరుగుతుందా, అయితే మనం ఇంట్లో మనం శ్రద్ధ తీసుకోవాలనా అనేది తెలుస్తుంది. అయితే ఎలా తీసుకోవాలనేది మనం మాట్లాడుకోబోతాం. ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఇప్పుడు డిప్రెషన్ కానీ డిజార్డర్ కానీ అది రోగము అని అనొచ్చా, లేకపోతే మీరు అంటే అంత అవలక్షణం అనొచ్చా? ఇది చాలామంది ఏమనుకుంటారంటే, ముఖ్యంగా ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం, డిప్రెషన్ ఇస్ నాట్ డిసీజ్. డిప్రెషన్ జబ్బు కానే కాదు, కానే కాదు, డిజార్డర్ కూడా జబ్బు కాదు. ఓకే, మానసిక స్థితి ఇది, మానసిక స్థితి. ఆందోళనకు లోనయ్యి నిరాశ నిస్పృహకు లోనయ్యి డిప్రెషన్లో ఉంటాడు, ఇది జబ్బు కాదు. అలానే డిజార్డరు సర్వైవ్ కావడానికి వాడు, ఇప్పుడు దెయ్యం పట్టడం జబ్బు ఎట్ట అవుద్ది చెప్పండి? కానీ దెయ్యం పట్టిందంటే దెయ్యం ఉందంటారు, దేవుడు పట్టింది దేవుడు ఉందంటారు. ఈ మధ్య కాలంలో ఒక పర్సన్ నా నేను ఇది చేశాను, చేస్తే ముగ్గురు దేవతలు ఇద్దరు దెయ్యాలు అంట. అదే ముగ్గురు దేవతలు ఉన్నారు, ఇద్దరు దెయ్యాలు ఒకే దగ్గర ఉన్నారు, వాళ్ళు అందరు కలుసుకొని భర్తను తరిమేశారు కొట్టి. ఇది ఎట్లా ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే అసలు దేవతలు దెయ్యాలు మనం అనుకుంటున్నట్టుగా వాళ్ళిద్దరికి పడినప్పుడు ఒకే ప్లేస్లో ఎక్కడ కాపురు ఉంటారు, ఎందుకుంటారు? ఇదేంటండి ఒక తమాషా. అంటే తను అనుకున్నది సాధించడం కోసం, తను ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక విధానం. మరి ఫైనల్గా దీనికి పరిష్కారం ఏంటి? దీనికి ఏంటంటే ముఖ్యంగా పరిష్కార మార్గంలో తనతో ఉన్నటువంటి వాళ్ళు సహకారం లేకుండా, డిప్రెషన్తో ఉన్నటువంటి వాళ్ళు కానీ డిజార్డర్తో ఉన్నటువంటి వాళ్ళు కానీ బాగా మరీ పూర్తిగా సరైనటువంటి విధానంలోకి రావడం కుదరదు. ఇంతెందుకు చూడండి, ఇంట్లో చాలా అద్భుతంగా ఉంటారు. నా ఫ్రెండ్ ఒక ఆయన బ్రాహ్మీణు, చిన్నప్పటి నుంచి కూడా చాలా సౌమ్యంగా ఉంటాడు, ఇంట్లో కూడా చాలా చక్కగా మాడతాడు, భగవద్గీత శ్లోకాలు చదువుతాడు. అతను ఎస్పీ అయ్యాడు. ఎస్పీ అయిన తర్వాత అతను డ్యూటీలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతాడు చెప్పండి? ఈ బగిలిపోద్ది ఒక్కొక్కడికి, అంత స్ట్రిక్ట్గా అంత సీరియస్గా మెయింటైన్ చేస్తాడు. ఆయన చూస్తే గడగడ గడగడ వణుకుతారు. ఎందుకని, ఈ క్యారెక్టర్ అక్కడ పనికిరాదు, అక్కడ ఆ క్యారెక్టర్ అవసరం అంతే. ఆ క్యారెక్టర్ ఎక్కడ దాకా ఉంది?
ఆఫీస్ వర్క్ ఉంది. మళ్ళీ ఇంటికి వస్తే మామూలే. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, తెలియక చేతకాకు ఆఫీసులో స్ట్రిక్ట్గానే ఉంటారు కొందరు ఎస్ఐలు సబ్ ఇన్స్పెక్టర్లు, ఇంటికి వస్తే కూడా అదే విధంగా ఉంటారు. అప్పుడు బిడ్డ నాన్న కోసం ఎదురు చూస్తున్నాడు, మార్కు లిస్ట్ చూపించాలి, మార్కులు భలే వచ్చాయి అనుకున్నాను అని చూపించడానికి రెడీగా ఉంటాడు. నాన్న వస్తే చూపిస్తా, నాన్న వస్తే చూపిస్తా అనుకుంటాడు. కానీ నాన్న టిక్ టాక్గా వచ్చాడు, సీరియస్గా వచ్చాడు. అక్కడ ఏదో జరిగింది. సీరియస్గా వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లాడు నాన్న చూశాడు, నాన్న దగ్గరికి వెళ్ళగలడా, భయపడతాడు, వెళ్ళాడు అంటే వాడు మిస్ అయ్యాడు, నాన్నని మిస్ అయ్యాడు. ఎవరి వల్ల ఆ విషయం ఆయన తండ్రికి తెలియదా? వాళ్ళ అమ్మ అంటుంది, ఏమండి మీరు అక్కడలాగే ఇక్కడ కూడా లాఠీ పట్టుకుంటే వాడు నీ కోసం ఎదురు చూశాడు ఏంటి, ఉండండి అన్నాడు, చూస్తాం లేం ఇప్పుడు తొందర అన్నాడు. ఆ వాయిస్, ఆ స్ట్రక్చరు, ఆ క్యారెక్టరు ఇక్కడ తెలిసి కానీ తెలియక కానీ వీఆర్ డూయింగ్ లైక్ దట్ అవసరం అనుకుంటున్నాం. ఇట్లాంటివి తెలియాలి, నేను ఎక్కడున్నాను, ఎందుకున్నాను, ఎలా ఉన్నాను. వీటిని సరి చేసినటువంటి ఉపాయం ఉంది. ఐ డిజైన్డ్ ఎ కాన్సెప్ట్, త్రూ దట్ కాన్సెప్ట్ ఐఎమ్ గివింగ్ మోటివేషన్. దట్ ఈస్ సైకోబయాలజికల్ అండ్ సెంటిమెంటల్ వాయిస్ బేస్డ్ మెకానిజం. త్రూ దట్ సెషన్ ఐఎమ్ గివింగ్ మోటివేషన్ టు డిజార్డర్ అండ్ డిప్రెస్డ్ పీపుల్. దీని మీద ఏమైనా బుక్స్ ఏమైనా రాశారా? ఒక పర్సను ప్రశాంతంగా ఉండడం కుదరదు 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 అని చిన్నప్పటి నుంచి వింటున్నాను నేను. కానీ ప్రశాంతంగా ఉండడం వీలవుతుంది అని ఆర్ట్ ఆఫ్ వెల్బీయింగ్ అని బుక్ రాసే. ప్రతి మనిషి ప్రశాంతంగా ఉండి వీలుంది, నూటికి నూరు పాలు వీలుంది అని త్రిసూత్ర ఆర్ట్ ఆఫ్ వెల్బీయింగ్ అని ఐ రోడ్ దిస్ బుక్. ఈ బుక్ చదివితే దీంట్లో అదే ఉంటుంది, నవ్వు ముఖంతో ఉండడం. ఈ లుక్ యువర్ స్మైలింగ్ ఫేస్ అండ్ స్మైల్ అండ్ డూ ఎవ్రీ యాక్షన్ త్రూ స్మైల్. ఈ డోంట్ లూజ్ యువర్ పర్సనాలిటీ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. నిజంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఎన్నో చక్కటి విశేషాలు విషయాలు మాకు మీరు చెప్పారు. మరి ఈ కార్యక్రమంకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం సీట్ మురళీమోహన్ రావు.